రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 27, 28, 29 క్లారిఫికేషన్ ఇచ్చాను. గర్భములో ఉండగానే మనల్ని ఎరిగిన దేవుడు, దేవుని గర్భంలో ఉన్నప్పుడు, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు సంగతి కాదు. ఇది లోకాలు పుట్టలేదు, ఆకాశ భూమి కలగలేదు. అప్పటికి ఆయన కన్నది ఇద్దరు కొడుకుల్ని, పెద్ద ఆయన క్రీస్తు యేసు, రెండు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు అనుకున్నాడు మనల్ని, నాకిద్దరు పిల్లలు సరిపోరు, చాలామంది పిల్లలు కావాలి నాకు. విషయం ఏంటంటే, మనకు విస్తారమైనటువంటి తోటలు ఉన్నాయనుకోండి, విస్తారమైనటువంటి దేశం ఉందనుకోండి, ప్రజలు లేకపోతే ఆ దేశం శ్మశానంలో ఉంటుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎన్ని గదులు ఉంటాయట? 365 గదులు. ఏ గదిలో చీకట్లోకి వెళ్ళినా కనబడదు ఆవిడ, ఆవిడ కలర్ అది. 350 గదుల ఏం చేసుకుంటుంది? బ్రిటిష్ వాళ్ళు కట్టించారు. మూడు వందల యాభై గదులున్న ఆ బంగ్లా మీలో ఏ ఒక్కరికైనా ఇస్తే అందులో మీరు ఉండగలరా? ఉండలేరు. ఏదో ఒక మాదిరి గది, ఆ గదిలో పిల్లలు, బెడ్రూము, వంటగది, డైనింగు, వరండా, అది చాలు మనం సాటిస్ఫై అవ్వడానికి. దేవుడు కూడా ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత ఆకారంలో ఉన్నవాడు ఆయన. ఏ ఆకారంలోనూనే ఉంటాడు, సూక్ష్మాకారంలోనైనా ఉంటాడు, అతిపెద్ద భారీ రూపంలోనైనా ఉంటాడు ఆయన. ఎలా అయినా ఆయన ఉండగలడు. మనుషుల శరీరాలలో ఉండగలడు, పరలోకంలో ఉండగలడు. అలాంటి మహానుభావుడైన దేవుడు మనం పుట్టకముందు ఇద్దరు పిల్లలతోనే ఉన్నాడు, వాళ్ళు పుట్టకముందు ఒంటరిగానే ఉన్నాడు. ఆ ఒంటరితనాన్ని భరించలేక ఇద్దరు కొడుకులు కన్న తర్వాత సృష్టి కార్యక్రమం గురించి, పిల్లల గురించి ఆలోచించి ఆ పిల్లలు ఉండటానికి సృష్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. మరి సృష్టి కార్యక్రమానికి భూమండలం ఒకటి సరిపోతుంది కదండి. ఈ భూమి చాలు, ఇన్ని కోటానుకోట్ల నక్షత్రాలు ఎందుకు, నక్షత్ర మండలాలు ఎందుకు, ఎన్నెన్నో గ్రహాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకండి అని మీరు అనుకుంటారేమో. అవన్నీ భూమి మీద మానవుడు బ్రతకటానికి దేవుడు ఏర్పాటు చేసిన అతిపెద్ద మిషనరీ. స్టీల్ ప్లాంట్కి వెళ్ళండి, అదేం చిన్నది కాదు. చాలా ఎకరాల్లో విస్తీర్ణం కలిగినంత ఫ్యాక్టరీ అది. అలాగే నౌకా నిర్మాణ కేంద్రంకి వెళ్ళండి,
అది చాలా పెద్దది. అలా విమానాలు తయారు చేసే బెంగళూరు వెళ్ళండి, యుద్ధ విమానాలు తయారు చేసేది, అది చాలా పెద్ద ఫ్యాక్టరీ. అంత మిషనరీలో స్టీల్ ప్లాంట్ ఉంది, అంత మిషనరీలో ఏమొస్తాయి? సన్నపటి వైర్లు వస్తాయి, 12 mm వస్తుంది, 16 mm వస్తుంది, 20 mm, రకరకాల సైజుల్లో రాడ్లు వస్తుంటాయి. అవి రావడానికి అంత పెద్ద కారమగారం. ఎక్కడో కొండల నుంచి ఇనుపరాయి తేవాలి, ఎక్కడో నదుల నుంచి నీరు తెచ్చి స్టాక్ చేయాలి. స్టీల్ ప్లాంట్ దగ్గర చాలా పెద్ద చెరువులా ఉంటుంది, నీరు అవసరం దానికి. అన్ని వనరులు ఉంటేనే నువ్వు అనుకుని స్టీల్ తయారీ వస్తుంది బయటికి. ఇప్పుడు మనం కొనుక్కుంటున్నాం అదే. అలాగే ఇంత పెద్ద విశ్వం 6 అడుగులు మనిషికి అవసరమా? అవసరం, అవసరమండి. అవసరమేటో నువ్వు మరణించాక అర్థమవుతుంది. అవసరమేంటో అంత పెద్ద మిషనరీ అవసరమా సృష్టిలో అంటే అవసరం. సూర్యుడు అవసరం, చంద్రుడు అవసరం, నక్షత్రాలు అవసరం, ఆది కాండంలో చెప్తాడు ఇవన్నీ అవసరం. ఎంత పెద్ద విశ్వాన్ని చేశాడు, మనం బ్రతకటానికి మాత్రమే. ఈ నిర్మాణం చేసేటప్పుడు స్టీల్ ప్లాంట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళాం. మన ఇండియాలో విశాఖ స్టీల్ అంటే చాలా కాస్ట్లీది, స్ట్రాంగ్ మెటీరియల్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు టాటా స్టీల్ ఉంది, బిర్లా ఉంది, రకరకాలు, రూర్కెలా ఉంది, చాలా ప్రాంతాలు ఇనుప కర్మాగారాలు ఉన్నాయి. కానీ మన దానికి ప్రత్యేకం ఏంటంటే మన ఇనుము చాలా గట్టిదట వాళ్ళు చెప్పింది. అప్పుడు టాటా స్టీల్ కొన్నాం అన్నమాట ఈ కన్స్ట్రక్షన్కి. ఈ చివరి నుంచి ఆ చివరికి ఇంత వెడల్పుని స్తంభాలు లేకుండా వచ్చింది. ఈ గోడ నుంచి అవతల గోడ వరకు అంటే మధ్యలో మళ్ళీ స్తంభాలు లేవు. స్తంభాలు ఉంటే మీరు కూర్చొని ఏం వింటారు, నన్ను ఏం చూస్తారు, స్క్రీన్ ఏం కనబడుతుంది? మాధవలసి రోజు ఉండి ఎన్ని స్తంభాలు పెట్టాం దానికి. మాధవలసి ఆడిటోరియంకి ఎన్ని స్తంభాలు, బాబోయ్ ఎన్ని స్తంభాలే. దేవుడు ఈ ప్రకృతిని కలిగించటానికి ఎంత పెద్ద మిషనరీని ఎందుకు చేశాడో అనేది మనం మరణించిన తర్వాత దేవుడు మనకు చెబుతాడు. అడిగితే ఇంత పెద్ద విశ్వంలో కనిపించని చీమ అంత కూడా ఈ ప్రకృతిలో అట, విశ్వంలో అట, భూమి ఎక్కడుందో కనబడదట.
అంత పెద్దది, మళ్ళా ఇంత పెద్ద విశ్వానికి కూడా పునాదులు భూమి మీదే వేశానన్నాడు. పూర్వకాలంలో కీచుకునే వాచీలు ఉండేవి, గుర్తుందో లేదో, కీచుకునే వాచీలు, 17 జువల్స్, 21 జువల్స్ అని ఉండేవి. దానిలో ఎన్నో చక్రాలు ఉంటాయి, దానిలో ఎన్నో ముళ్ళుల్లాగా ఉంటాయి, తిప్పే ఉంటాయి, తిరిగే ఉంటాయి. ఒకటి తిప్పుతూ మరొక దాన్ని తిప్పితే అది ఇంకొక దాన్ని తిప్పుతూ ఇలా తిప్పుతూ ఉంటాయి. నీకు డైల్లో ఫ్రంట్ పోర్షన్లో 3 ముళ్ళులు కనబడతాయి, గంటలు, నిమిషాలు, సెకండ్లు. దాని కింద ఉంది మొత్తం సిస్టమ్, ఇంజిన్ అంతా దాని కింద ఉంది. నీకు తెలియవలసింది టైమే కదా. నీకు తెలియవలసిన ఆ కాలం, ఆ సమయం, టైం ఎంత అయిందో తెలియటానికి కిందనే ఒక మిషన్ ఉంది కేజీహెచ్లో. మరి మీరు ఎవరైనా వెళ్ళి చూసారో లేదో కానీ నేను వెళ్ళి చూశాను. కేజీహెచ్లో ఒక టవర్కి గడియారం ఉంటుంది, మీరు రోడ్డు అంటే వెళ్తే కనపడుతుంటుంది. పెద్ద పెద్ద చక్రాలండి బాబా లోపల, చూడడానికి వెళ్ళాను. పెద్ద పెద్ద చక్రాలు, పెద్ద పెద్ద ముళ్ళులు. చిన్నదానికి ఎంత మిషనరీ ఉందో పెద్దదానికి కూడా అంత మిషనరీ ఉంది. అలాగా ప్రకృతిలో కనబడలేనంత ఈ భూమి ఉంటే ఈ వాచీల్ని తిప్పటానికి శక్తి కావాలి. కీచ్యమైతే కీస్తుండగా లోపల ఉన్న ఒక స్ప్రింగ్ టైట్ అవుతూ ఉంటుంది. కొంత టైట్ అయిపోయిన తర్వాత ఆపేస్తాం. ఇంకా అక్కడి నుంచి అది చివరి వరకు దాని బలం ఉన్నంత వరకు ముళ్ళులు తిప్పుతూనే ఉంటుంది. కీ అయిపోయిందిరా అంటాం ఒక్కోసారి ఆగిపోతే. అలాగే క్వాడ్జ్ వాచ్లు ఉంటాయి, ఇప్పుడు లేటెస్ట్ వాచెస్. అందులో పవర్ ఉంటుంది, పవర్ అయిపోగానే గడియారాల్లో గోడ గడియారాలు ఆగిపోతే బ్యాటరీ అయిపో బ్యాటరీ అయిపోవడం ఉంటాం, అది పవర్ అయిపోద్ది. అలాగే విశ్వాన్ని తిప్పగలిగినంత శక్తి ఉన్న భూమి అనే దేవుడి సీక్రెట్ మనతో చెప్పాడు. ఇది ప్రపంచ మానవ శాస్త్రాలలో దేనికి తెలియని పరమరహస్యం బైబిల్లో చెప్పాడు దేవుడు. మీ అందరికీ తెలుసు అది. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆకాశ మండలమునకు, మనకు కనిపించే ఆకాశ మండలాలు, నక్షత్ర మండలాలకు భూమి యందు పునాదులు వేయువాడు ఆయనే. భూమి మీద పునాదులు ఉన్నాయట. కీ, ఇప్పుడు మీకు కీ అని ఎందుకు చెప్పానంటే ఇప్పుడు అర్థం చేసుకోండి. ముళ్ళు గేయము, కీ ఇస్తాం ఇలాగా. పైన పెద్ద పెద్ద శబ్దాలు మీకు తెలీదు,
ఫ్యాక్టరీలకు వెళ్ళారనుకోండి, పెద్ద పెద్ద శబ్దాలు, ఆకాశ మండలంలో నక్షత్రాలు కదలికలు, నక్షత్ర మండలాల కదలికలు, ఆ ఘోష, ఆ ఘోష మీరు వినలేరు, తట్టుకోలేరు మీరు. గడియారం లోపల ఆ వీల్స్ వాటి తిరుగుదల్లో మీరు తట్టుకోలేరు, సౌండ్ పెడితే దానికి అవన్నీ పనిచేస్తుంటాయి. మనకు వినబడకుండా, మనం నిద్రపోకుండా ఉండకుండా, మనం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని మనకి అందమైన అందంగా కనబడేటట్టు తయారు చేశాడు. నాకు మా పిల్లలు వస్తువులు తెస్తారు, మీరు కెమెరా రారా, వస్తువులు తెస్తారు మా డాడీకి ఇవ్వాలని. దీని అందం ఒక్కసారి మీరు చూడండి, బాగా క్లోజ్ చేయను. ఇంకా క్లోజ్ చేయలేవా? ఆదిగో నిశ్శబ్దం. దాని అందం చూసారా ఎంత చక్కగా పెట్టాడు. మేకరో మేకరో దాని అందాన్ని చక్కగా చేశాడు. మన చేతుకు తగిలించుకోవాలని, మనం చూసినప్పుడల్లా ఆనందపడాలని చేశాడు. అలాగే మనం ప్రకృతిని చూడగానే పచ్చని మైదానాలు, పచ్చని కొండలు, నీలి నీలి సముద్రాలు, ఆకాశం అంతా నీటితో నిండిపోయిన నీలాకాశం, ఇవన్నీ కూడా కళ్ళకు ఆనందంగా సంతోషంగా కనిపిస్తున్నాయి. ఆనందంగా మన కళ్ళకు భూమి మీద తన వస్తువును అమ్ముకోవడానికి ఒక మేకరే అంత బాగా తయారు చేయగలిగితే, ఏదైనా ఆడవాళ్ళకి ఆభరణాల గురించి మాట్లాడుకున్నా, కారుల డిజైన్ల గురించి మనం మాట్లాడుకున్నా, ఎన్ని ఎన్ని రకాలు కళ్ళుకు చూడగానే అబ్బా ఎంత బాగుంది అనాలి. అలాగే దేవుడు ప్రకృతిని చేశాడు. ఎవరికోసం అనుకున్నారు మీరు? మీ రెండు కళ్ళు కోసమే, మన రెండు కళ్ళు కోసమే. నిజంగా ఆయన గురించి మీరు ఆలోచించడం ఎంత ఆలోచిస్తారో కానీ, నా తల పగిలిపోద్ది ఆయన గురించి ఆలోచిస్తుంటే. అంత ఆలోచన మన గురించి పడుతున్నాడా నా కన్న తండ్రి అని. నిజమండి, నిజంగా మన కన్న తండ్రి మన దేవుడు మానవాళి కోసం ఒంటరిగా ఉన్నప్పుడు ఇద్దరు కొడుకులు కని మాస్టర్ ప్లాన్ వేశాడు, ఈ టోటల్ సిస్టమ్ అంతా తయారు చేశాడు. అలాంటి సువిశాలమైన ఈ సిస్టంలో భూమి ఒక చిన్న కనబడినదైతే, అదే విశాలమైన నేల ఈ భూమే ఇంత పెద్దది. దీని నిండా మనుషులే లేరు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. 800 కోట్ల మంది కదండి ఇప్పుడు భూమి మీద ఉన్నవాళ్ళు. సముద్రాలు ఎన్ని ఉన్నాయి? 3 రెట్లు సముద్రం, ఒక వంతే ఆరిన నేల. 3 వంతులు నీరు, ఒక వంతే నేల. ఈ ఒకొంత నేల మీద ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని అరణ్యాలు ఉన్నాయి, ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఎన్ని ఎడారులు ఉన్నాయి. అంటే భూమి నిండడానికి కోటాను కోట్ల మంది అవసరం అన్నమాట. ఇంకా మీరు నింపుకోవాలంటే నింపుకోవచ్చు. మరి ఎందుకండి వాళ్ళిద్దరూ తన్నుకుంటున్నారు? యుక్రెయిన్ వాడు, రష్యా వాడు, ఎందుకండి వాళ్ళిద్దరూ తన్నుకుంటున్నారు?
సిరియన్సు ఇజ్రాయెల్సు. ఎందుకంటే తైవాన్ మీద చైనా యుద్ధం ప్రకటించడానికి చూస్తుంది. ఏమో తక్కువైపోయిందని పాకిస్తాన్కి భూమి మరి భారతదేశంతో యుద్ధంకి రావాలనుకుంటున్నాడు. ఎక్కడికెక్కడే తన్నుకుంటున్నారు ఈ భూభాగాల గురించి. మరి మిగతాదంతా ఏం చేసుకుంటారర్రా, మిగతాదంతా ఏం చేసుకుంటారు? స్థలం లేక సముద్రంలో కట్టుకుంటున్నారు ఇల్లులు. ఎవరో గల్ఫ్ దేశస్తులు సముద్రంలో కట్టాడండి సిటీ దుబాయ్లో. వాళ్ళ జాతి వృక్షం ఒకటి ఉంటుంది, మరి దాని పేరు ఏం పేరు తెలియదు నాకు. ఆ వృక్షంలాగా సముద్రంలో కట్టాడు ఇలాగా. ఫామ్ ట్రీ సముద్రం కప్పేసి దేవుని పిల్లలారా, ఇంత చిన్న నేల మీద ఇంత చిన్న మనిషి కోసం ఇంత పెద్ద ప్రకృతి కట్టాడంటే నీ మీద ఎంత ప్రేమ ఆయనకి, నువ్వంటే ఎంత పిచ్చి ఆయనకి, మనమంటే ఎంత పిచ్చి ఆయనకి. ఇలా మనం ఆయన గురించి చెప్పుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. మీకు తెలుసా ఆయన వైభవాన్ని? అది ఫామ్, అదిగోండి సముద్రంలో కట్టిరండి, అరేబియా సముద్రం. అవన్నీ సిటీలు, ఇందులోనూ మన సినిమా బాంబేలో ఉన్న సినిమా యాక్టర్లు కొనుక్కున్నారండి. ఒక ఇలా ట్రీ ఒక కొమ్మలాగా ఉందా, ఆ కొమ్మలో కొన్ని వందలు ఇల్లులండి. మీకు అదైతే చిన్న బొమ్మలా కనపడుతుంది కానీ మీకు ఇలా కొమ్మల్లాగా ఉన్నాయా, ఆ కొమ్మల్లో కొన్ని వందలు ఇల్లులు, ఒక్కొక్క ఇంటికి ఒక బోటు, రోడ్డు అంటే రావడానికి ఒక కారు. ఒక ఇంటికి ఒక బోటు ఉంటుంది అక్కడ. కారుకి మన 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 ఇంటికి కారు ఎలా ఉంటుందో వాళ్ళ ఇంటికి ఒక బోటు కారు ఉంటుంది. ధర్మం తెలిపోతారు. తీసేనాయనా, నిజంగా దేవుడు ఎంతో చక్కటి ప్రకృతి మనకు కట్టించాడు. మనకు చాలండి ఇది, కానీ మనం ఆయన పొగడాలండి, మనం ఆయన తలంచుకోవాలండి. మనం ఆయన పొగడాలి, మనం ఆయన తలంచుకోవాలి, మనం ఆయన మెచ్చుకోవాలి, ఆయన ప్రేమను తెలుసుకోవాలి. ఇదండి ఆయన కోరిక. అది తెలుసుకుంటే ఆయన పనిలోనూ ఉంటావని. అలాంటి దేవుడు 29 చివరిలో ముందుగా నిర్ణయించను తన కొడుకులా మనం ఉండాలని. అదే 8వ అధ్యాయం 29 చివరి మాటలో ముందుగా నిర్ణయించను. ఎలా ఉండాలని? తన కుమారునితో సారూప్యము గలవారం అవుటకు మనలను ముందుగా నిర్ణయించను. ఎవరిని ముందుగా నిర్ణయించనో వారినే పిలిచాను. పాపం నిర్ణయించుకున్నాడండి, కడుపులో ఉన్నప్పుడే నిర్ణయించుకున్నాడండి. కానీ పిలిస్తే ఎంతమంది వచ్చారండి? పిలిచాడు. మనమే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. రండి అన్నాడు, రండర్రా. ఎంతమంది వచ్చారండి? ఈవేళ పిలిచాడు, ఎంతమంది వచ్చారండి? మీరంతా ఎంతమంది ఉంటారు? ఒక 30 మంది ఉంటారా? ఆడవాళ్ళు ఒక 50 మంది ఉంటారా? 50 మంది వచ్చారు. 50 ని 30 80 మంది వచ్చారండి.
ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచాను. ఆ పిలుపుకు లోబడి వచ్చిన వాళ్ళు ఎంతమంది? 80. ఎంతమందిని కన్నాడండి? ఈ తరానికి ఎంతమంది ఉన్నారు? ఆయన కనిన మానవాళిలో ఈ తరానికి ఉన్నవాళ్ళు ఎంతమంది? 800 కోట్లు. ఉన్నవారు పిలిస్తే వచ్చిన వారు ఎంతమంది అండి? 80 మంది. 80 మంది ఎక్కడా? 800 కోట్లు ఎక్కడా? ఏంటి మనమే నెట్టండికి ఎక్కడ కూడుకోవటం లేదంటే, ఆ కూడుకునేవాళ్ళు రైట్ వే కాదండి, వాళ్ళది రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు సర్పసంతానంగా మారిపోయారండి. వాళ్ళు గెంతుతారండి, కేకలేస్తారండి, అల్లరి పెడతారండి. వాళ్ళు కారండి. ఇక మిగిలిన వారు అంటారా, దేవుడెవడో ఎక్కడున్నాడో అంటారండి. వాళ్ళు సగాని సగం మంది, మిగిలిన అన్యజనులందరూ కూడా. ఈ తరంలో 800 కోట్ల మందిలో పిలిచిన వారిలో 80 మంది మాత్రమే వస్తే ఆ కన్న తండ్రి కడుపు ఏమవుతుందండి? రగిలిపోదా? మండిపోదా? కడుపు కోత కాదా అది? నా పిల్లలు నాకు కడుపు కోత మిగిల్చారండి అంటారు చాలామంది తల్లిదండ్రులు. నా పిల్లలు నాకు కడుపు కోత మిగిల్చారండి. మరి కన్నాది కదా తల్లి, తండ్రికి ఏం మిగిల్చింది? ఈ మానవ ప్రపంచం కడుపు కోత. ప్రసవ వేదన. ఏ వేదన అండి? ప్రసవ వేదన. ఇది మనకు న్యాయమా చెప్పండి? మనకు మనమే విమర్శించుకున్నాం, ఇది న్యాయమా? ఈ ప్రపంచం చేసేది న్యాయమా? అదిగో ఇంటికి 1000 రూపాయలు తెచ్చుకొని వెళ్తున్న పంచుతున్నారట. రేపు మనం ఎన్నుకునేది ఎవరినో తెలుసా? తండ్రులను. వాళ్ళెవరో రాజకీయ నాయకులు కాదు, వాళ్ళ భాషల గుండా తెలుసా? మీరు నా పిల్లలు, నా ప్రజలు. నా ప్రజలంటే నా కుక్కలు, నా నక్కలు కాదు, నా పిల్లలు. నా ప్రజలంటే పిల్లలు. ఈ పిల్లలకి ఏం పెడతారు? గెలిచిన తర్వాత గడ్డి. గడ్డి అనే తీసుకొచ్చి పెట్టరు, మీరు వెళ్ళి మేసుకొని సాగండి. ఓ ఓటు వేయడానికి సరదా పడిపోతున్నారా? చాలామందిని చూశానండి. ఓటు వేయడానికి ఇంటికి వెళ్ళి ఓటేసి వస్తాడట. అబ్బా ఎంత ప్రేమరా నీకు రాజకీయాల మీద, ఎంపీల మీద, ఎమ్మెల్యేల మీద. కొంతమంది తాత్కాలిక రాజకీయాల్లో పాల్గొన్నవారు ఎవరైనా ఇది కనబడుతున్నారా? కొంతమంది తలలు కనిపించటం లేదు. శ్రీదేవి నీ పక్కన ఉన్నవాడు ఎవరో తల కనిపించటం లేదు. రాజకీయవేత్త. ఎందుకంటే వీళ్ళకి రాజకీయం లేకపోతే ఉండలేరు. వీళ్ళకి రాజకీయాలు రాజకీయాలు కావాలి. కన్న తండ్రి కడుపు కోత. ఒక మనిషికి మనిషి మీద ఉన్న ప్రేమ కంటే దేవుని మీద కించిత్తు కూడా ప్రేమ లేని మానవ జాతి అండి ఈ జాతి. ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను. మీరే వచ్చారు, వెరీ గుడ్. నన్ను అడుగుతున్నారు మీరు ఓటేయడానికి వెళ్తారా అని.
నేను వెళ్ళనన్నాను. ఓటు వేయకపోతే రేషన్ కార్డు ఎవరు? పోనీ. ఓటు వేయకపోతే ఆరోగ్యశ్రీ కార్డు ఎవరు? వద్దు. ఆరోగ్యశ్రీయే, మళ్ళీ ఆరోగ్యశ్రీకి కొన్ని కొన్ని వర్తిస్తాయి, కొన్ని వర్తించవు. యాక్సిడెంట్ అయ్యి బుర్ర పగిలిపోతే ఆరోగ్యశ్రీ వర్తించదట. ఏ రోగిస్థికి ఆరోగ్యం అవసరం కదా, రోగిస్థికి ఆరోగ్యం అవసరం కదా. అది రోడ్డు మీద పడిపోతేటి, తనంతట తాను పడిపోతేటి. జగన్ అంటున్నాడులేండి, ఏదో స్పీచ్ పంపించారు నాకు జగన్ స్పీచ్. పర్వాలేదులేండి, వీళ్ళందరిలో 40 దొంగల్లో అలీబాబా మంచోడ్లాగా పర్వాలేదు జగన్. మేము ఒక రకంగా హెల్ప్ చేస్తున్నాడు, హెల్ప్ చేసేవాళ్ళని హెల్ప్ చేసేవాళ్ళే అందాం. చాలు, ఒక రాజకీయ నాయకుడిగా పరిచయగలుగుతున్నాడంటే తల్లిదండ్రులు క్రైస్తవులు, వాళ్ళ మామ క్రైస్తవురాలు. అది ఉండిపోయింది లోపల. నా ప్రజలు, దేవుడు నాకు ఈ పదవి ఇచ్చాడంటే పేదవారిని చూడాలని ఆ మాట అన్నాడండి. విన్నాను, సంతోషపడ్డాను. సుభాష్ బేట అని మరి దేవుడు ఎన్ని ఇచ్చాడు? దేవుడు ఎన్ని ఇచ్చాడు? మీరు తిరిగి ఇవ్వలేనన్ని ఇచ్చాడు. పిలిచాడు మిమ్మల్ని, పిలిస్తే వచ్చారు. ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను. ఇప్పుడు మీరందరూ నీతివంతులయ్యారు. ఈరోజు మీరు నీతివంతులయ్యారు. ఈరోజు చూసామండి, రేవుడికి చెప్పలేము అలా మీరు ఎలాగైపోతారో. ఈవేళ మీరు నీతిమంతులు. ఈవేళ మృత్యు అంటూ మీకు వచ్చిందంటే దేవదూతలు వచ్చి తీసుకెళ్తారు, పర్వాలేదు, నో ప్రాబ్లం. గేటు దాటితే మనసు మారుతుంది, మనసు మారితే మనిషే మారిపోతాడు. మరి అది మీరు స్థిరంగా చూసుకోవాలి. చూసుకుంటారా? జోబీలో డబ్బులు ఉన్నాయనుకోండి, మాట్లాడితే చేయి జోబీ దగ్గరికి వెళ్తుంటుంది, అవునా కదా? మెడలో బంగారం ఉందనుకోండి, మాట్లాడితే ఇలా తడుక్కుంటుంటారు. చెప్పలేం, తెప్పుకొని వెళ్ళిపోతున్నాడు. మరీ కనబడినట్లు వేసుకుంటుంటారు చాలామంది. అవి కరెక్ట్గా కనబడితే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాడు. ముందు ముందు మిమ్మల్ని క్రాస్ చేసి వెళ్తాడు. ఇవిటి చేతి మీరు కూడా ఒళ్ళు కప్పుకోరు కదా, మెడ కనబడాలా. ఆడవాళ్ళు ఒళ్ళు కప్పుకోరండి. ఒళ్ళు కప్పుకోరంటే అలా మొత్తం అంతా కాదని చెంగు వేసుకుంటారు ఇలాగా. ఇక్కడ చెంగు వేసుకున్న తర్వాత ఇటు తిప్పరు, ఇటు చెంగు వేసుకున్నారు ఇటు తిప్పరు, కిందకి దించేస్తారు, మొలక తోపుకుంటారు. అప్పుడు తా మెడలో ఏమున్నాయో అన్నీ దొంగోడు కనబడతాయి. మీరు ఒకసారి ఆలోచించండి, ఆడవాళ్ళు బండి మీద వెళ్ళి ఆడవాళ్ళు కానీ నడిచెళ్ళి ఆడేవాళ్ళు కానీ ఒళ్ళు కప్పుకోరు. నగలేసుకున్నది మూసుకున్నడ్డనక అంటారు అటు నుంచి ఇటు. మూసుకోపోతే ఇప్పుకొన్నాడు, తెంపుకెళ్ళిపోతారు అంటాం. కొంతమంది కనబడాలి కదండి. జోకులు వేసుకుంటుంటారు ఆడవాళ్ళు. ఏటీ మీ మెడ వేసిపో మెరిసిపోతుంది అంటారు. ఏటి మీ చేతులు పొంగుతున్నాయి అంటారు గాజులుంటే. ఏటి మీ వేళ్ళు పొంగుతున్నాయి అంటాడు ఉంగరాలుంటే. జోకులు. కప్పుకోరు కదా బండి మీద ఉన్నప్పుడు, వాళ్ళు చూస్తారు నిన్ను క్రాస్ చేసి వెళ్తాడు. ఒరే తల్లో వాళ్ళకి చూడండి, రోల్డ్ గోల్డో తెలుసు, గోల్డో తెలుసండి. బంగారు షాపులో ఉన్నవాళ్ళ కంటే ప్రవీణులండి దొంగలు. వాళ్ళకి తెలిసింది బంగారం అని. అప్పుడు వాడు రిటర్న్ వస్తాడు.
కరెక్ట్ క్యాచ్. చేప గేలానికి చేప తగులుతుందో తగులుతో కానండి, ఇది చేతికి గొలుసు తగిలేస్తుంది. ఎంత చక్కగా వేట వలసిరుతాడో చూడండి. ఆడ ఎక్స్పర్ట్ డ్రైవరు పక్కంట జాగ్రత్తగా వెళ్తాడు, ఈ చేతికి అందినంత దూరంలో తెంపేసి వెళ్ళిపోవటం రివర్స్లో కదండి వస్తున్నాడు. వెంకటి ఇప్పుడు బండి మీద నుంచైనా పడిపోవచ్చు, ఇప్పుడు పడిపోయిందని ఆయన బాకురుకోవచ్చు రోడ్డు మీద. ఈలోగా కూడా 1 కిలోమీటర్ వెళ్ళిపోతాడు. ఈవేళ మీరు మరణిస్తే పరదేశికి వెళ్తారు, ఎందుకంటే నీతిమంతులుగా తీర్చబడ్డారు. పిలువబడి వచ్చి, పిలుపుకు వచ్చి నీతిమంతులుగా తీర్చబడి, ఎవరిని నీతిమంతులుగా తీర్చేనో చూడండి. అక్కడ ఎవరిని నీతిమంతులుగా తీర్చేనో వారిని మహిమపరిచేను. మహిమపరచడం అంటే ఏంటి? పరలోకంలో మీ నివాసాలలో మహదానందం పొందుతారు. మహిమ, దేవుడు మిమ్మల్ని మహిమపరుస్తాడు. దేవుడితో మాట్లాడి మోషే గారు కొండ దిగగానే అతను ముఖంలో ఉన్న మహిమను చూడలేకపోతున్నారు ఇశ్రాయేలీయులు. ఏంటి ఇలా దగదగదగ మెరిసిపోతున్నాడు మోషే అని దేవుడితో మాట్లాడొచ్చాడు కనుక. దేవునిలో ఉన్నవారు ఎప్పుడు బాగుంటారండి. దేవుడిలో ఉన్నవాళ్ళు ముఖం ఎప్పుడు నవ్వు ముఖంతో ఉంటుంది, చక్కగా ఉంటారు. అంటే మీకు చెప్పాను కదా, శరీర రోగాలని బైబిల్లో ఉన్న మందులు. మీ శరీరంలో రోగాలు ఉంటే శరీరం బాగోదు, రోగిష్ఠుల్లా ఉంటుంది. ఎముకల గురించి కానీ, కాలేయం గురించి కానీ, కళ్ళు గురించి కానీ, ముక్కు గురించి కానీ, చెవులు గురించి కానీ, నాలుగు గురించి కానీ, మీ నోటు గురించి కానీ చెప్పని చూసారా పాఠాలు? మీ ముఖం మహదానందంతో ఉంటుంది. మహిమలో ఉన్నవారు, దేవుని యొక్క పనిలో ఉన్నవారు, దేవునితో ఉన్నవారు, దేవుణ్ణి నమ్మినవారు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాను వారిని మహిమపరచను. వారిని ఏం చేశాడట? మహిమపరిచాడట. ఒక వచనం చదివిన తర్వాత విడిపోదురు కానీ, యోహాను సువార్త 17:22. యోహాను సువార్త 17:22. మనము ఏకమై ఉన్నలాగున నన్ను నమ్ముకున్నవారు తండ్రి నువ్వు నేను ఎలాగైతే కలిసి ఉన్నావో అలాగే మనల్ని నమ్ముకున్నవారు ఉన్నారే క్రైస్తవులు, వాళ్ళు ఎలాగుండాలి? వారు కూడా కలిసి ఉండాలని మనతో. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఏమండి మరి మీరు మహిమలో ఉన్నారో లేదో తెలుసుకోండి. ఒక ఆవిడతో నేను మాట్లాడనండి అంది. అమ్మా మీరంతా సోదరీమణులు, మాట్లాడుకోవాలి. కోపం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలన్నాడు? సూర్యాస్తమయ్యే వరకు. కోపం ఎంతకాలం బట్టి ఉంది? ఇప్పటికి నెలలు తరబడి ఉంది. నెలలు తరబడి ఏమిటి? పగలు ద్వేషాలు ఎంతకాలం ఉంటాయండి? అరక్షణలో పోతాయా? ఉండు, నీ సంగతి తేలుస్తానంటే చాలా టైం ఉంది. నేను మాత్రం మాట్లాడనండి అని ఎప్పుడైతే ఆమె అన్నదో నేనేమన్నాను తెలుసండి? నేను నీతో మాట్లాడను.
నేనెందుకు నీతో మాట్లాడాలి? ఉదయం కోపగిస్తే సాయంకాలానికి కోపం పోవాలని దేవుడు చెప్పి, సహోదరులు ఒకరినొకరు కలిసి ఉండాలని, మహిమ కలిగి ఉండాలని దేవుడంటే నువ్వు కలిసి ఉండవా? ఏమండి, చర్చి విడిచిపెట్టినప్పుడు కొందరుతో కొందరు మాట్లాడరు. ఎవరు అబద్ధం ఆడుకుంటే ఆడలు చెప్పండి. మీలో మీరు కొందరు మాట్లాడుకోకుండా ఉన్నారా లేదా? మీరని నేను అంటాం లేదండి, చెయ్యి ఎత్తి చెప్పండి. ఏమండి, మాలో మేమే చాలామంది ఒకరికొకరు మాట్లాడుకోము అని చెప్పేవాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు కాదు, సాక్షుల కింద లెక్కెడతాను వాళ్ళని. మీలో మీరు కొంతమందితో మాట్లాడకుండా ఉంటున్నారా లేదా? చెయ్యెత్తండి. ఒక్క సుజాత మాకు ఎత్తింది, తర్వాత స్వాతి ఎత్తింది, సగమే వెళ్ళి ముందున్న ఆవిడ ఎత్తింది. అప్పుడు లేచి చెయ్యి బయటకు. అంటే లోపల ఎందుకు మాట్లాడకుండా ఉంటున్నారు మీరు? ఏంటి మీకు కక్ష? ఏమండి, నిజంగా మీతో చెప్తాను, మీరు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు. 100% రాసుకోండి, చస్తే పోతారు నరకానికి, అందులో అనుమానం ఏమీ లేదు. దేనికి ద్వేషాలు కోపాలు? మనం ఎంత పాపులు, మనం ఎంత దుర్మార్గులు, మనం ఎంత దోషకులు, అయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడే, అయినా దేవుడు మనకు అన్నం పెడుతున్నాడే, అయినా దేవుడు మనల్ని చూసుకుంటున్నాడే ప్రేమతో. ఆ దేవునికి పుట్టిన నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుండి పాడి ప్రార్థన చేసి వాక్యం చెబుతావే నిలబడి, నీలో కోపం ఏంటి? మీరేటండి అనండి, కానీ ఆవిడ రావడం నాకు ఇష్టం లేదు అందాక, ఆవిడ షాక్ అయిపోయానండి. మీరేటంటే అనండి కానండి, ఆవిడ రావడం మాకు ఇష్టం లేదండి. మరి నీకెవరు రావాలి? సర్పం రావాలా? పాము? కన్నతండ్రి? సర్పసంతానం? ఆడొచ్చి పగడెత్తే ఆడి ముందు డ్యాన్స్ వేస్తావా? ఆడొచ్చి పగడెత్తితే, పాము పగడెత్తితే సాతాన్ దగ్గరేమో నాట్యం చేస్తావా? నాకు పాము నాట్యం. దేవుడు వస్తే కోపమా, పగ, ద్వేషమా? నువ్వు అసలు క్రైస్తవురాలువేనా, క్రైస్తవుడువేనా? దేవుడికి అర్పణ అర్పించడానికి వెళ్ళే ముందు నీ సహోదరునితో ఏదైనా ద్వేషం ఉందని తెలిస్తే, తగ ఉంటే ముందిల్లా ఇంతో ఆయన క్షమాపణ కోరెళ్ళి అప్పుడు వచ్చి నీ అర్పణ అయితే నాకు అర్పించి నేను తీసుకుంటానన్నాడు. అందుకనే నేను కూడా నీతో మాట్లాడను, నువ్వు మాట్లాడనన్నావు గనక నేను నీతో మాట్లాడను. సర్పసంతానంతో నేనెందుకు మాట్లాడతాను? అవిశ్వాసితో నేనెందుకు మాట్లాడతాను? కొంతమందితో నేను మాట్లాడనండి, మనసు విప్పి మాట్లాడినండి. తెలుసండి, పిలిచారనుకోండి, ఏంటి చెప్పు అంటే ఆ నా మాటల్లో అర్థమైపోద్ది వాళ్ళకి, కానీ వాళ్ళు పట్టించుకోరు. ఆయన అలాగే మాట్లాడతాడే నన్ను కొనుక్కుంటారు. నేను ఎందుకు అలా మాట్లాడుతానంటే నువ్వు దెయ్యం పిల్లవు గనక. ఓకే నాయన, గాడ్ బ్లెస్ యూ. రేపు